ఒరిస్సా ప్రాంతాన్ని ఓడ్యాణం, ఓఢ్రదేశం అని పిలవడం ప్రాచీన కాలం నుంచి వ్యవహారంలో ఉంది. ఒరిస్సాలోని కటక్ పట్టణ సమీపంలో ఇప్పటి జాజిపూర్ రోడ్డుకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో వైతరణి గ్రామం ఉంది. అదే పేరుతో ఇక్కడొక నది కూడా ఉంది. వైతరణి నది మన పురాణాల ప్రకారం యమలోకపు దారిలో ఉంది. ప్రాణి మరణించాక యముని న్యాయ నిర్ణయం తెలియడం కోసం ముందుగా ఈ నదిని దాటి వెళ్లాలని విశ్వాసం. ఆ నదీ అంశతోనే వైతరణి గ్రామంలో నది జన్మించింది అంటారు. ఈ నది పిండ ప్రదానాలకు, పితృదేవతా పూజలకు ప్రశస్తమైనదని పురాణ కథనం. సతీదేవి ఖండితాంగాలలో నాభిదేశం ఇక్కడ పడి ఈ స్థానానికి అష్టాదశ శక్తిపీఠాలలో ప్రాముఖ్యం ఏర్పడింది. ఇక్కడ అమ్మవారి పేరు గిరిజాదేవి. గిరిజాదేవి అని కూడా స్థానికులు పిలుస్తారు. ఈ దేవి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంశలతో త్రిశక్తి స్వరూపిణిగా పూజలందుకుంటున్నది. వైతరణి నదిలోని ఒక దీవిలో శ్వేతవరాహమూర్తి ఆలయం ఉండడం ఈ ప్రదేశానికి మరొక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. గిరిజాదేవి ఆలయం దగ్గర ఒక కోనేరు ఉంది. ఆలయంలో పితృదేవతలకు భక్తులు పిండ ప్రదానాలు చేస్తుంటారు. అంతేకాదు, ఉపనయన సంస్కారం వంటి శుభకార్యాలు కూడా చేస్తారు. అమ్మవారి ఆలయం ఆవరణలో చాలా శివలింగాలున్నాయి. విడిగా అఖండలేశ్వర్, లింగేశ్వర్, త్రిలోచనేశ్వర్, కాళీమాత, జగన్నాథ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడొక రావి చెట్టుంది. దీనికి భక్తులు ముడుపు కట్టే ఆచారం ఉంది. దేవీ ఆలయంలో మధ్యాహ్న వేళ ఆరగింపు సేవ ఉంది. వైతరణి నది వద్దనున్న శ్వేతవరాహస్వామి ఆలయంలో చూడచక్కని వర్ణ చిత్రాలున్నాయి. ఒరిస్సా రాష్ట్రంలో మతపరంగా రెండు భిన్న వాతావరణాలున్నాయి. వైష్ణవ భక్తి ఉద్యమాలతో ఈ ప్రాంతం గాఢ సంబంధం కలది. గీతగోవింద గ్రంథకర్త జయదేవుడు ఇక్కడివాడే. వైష్ణవ గోస్వామి సంప్రదాయానికి చెందిన వారి ప్రభావం కూడా ఉంది. మరొకవైపు బెంగాల్ దేశపు ప్రభావం వల్లనే కావచ్చు, శక్తి ఆరాధన, తంత్ర విద్యా సంప్రదాయం కూడా ఇక్కడ విశేష ప్రాధాన్యం వహించాయి. శక్తి ఆరాధనకు గుర్తుగా గిరిజాదేవి శక్తిపీఠం అజేయంగా ఇక్కడ నిలిచి ఉంది. గిరిజాదేవి తాంత్రిక దేవతగా ప్రసిద్ధురాలు మాత్రం కాదు. ఈమె త్రిశక్తుల సమ్మేళనం కనుక బలవత్తరమైన శక్తిపీఠం. గిరిజాదేవిని భక్తి శ్రద్ధలతో సేవిస్తే సర్వశుభాలు జరుగుతాయనే విశ్వాసం ఉంది.